మాజీ ఎమ్మెల్యే బియ్యప్ప మధుసూదన్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిపై లేనిపోని అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ శ్రేణులు మీడియా సమావేశంలో ధ్వజమెత్తారు. శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్లో టీడీపీ పట్టణాధ్యక్షుడు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే బియ్యప్ప మధుసూదన్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిపై లేనిపోని అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారని ఎకనైనా మానుకోవాలని హితవు పలికారు. శ్రీకాళహస్తిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఏడుగంగమ్మల జాతర ఆలయ కమిటీ సభ్యులను మార్చే దిశగా స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కార్యాచరణ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బియ్యప్ప మధుసూదన్ రెడ్డి చెప్పడం అవాస్తవమని ఖండించారు. శ్రీకాళహస్తి దేవస్థానంలో గత వైసీపీ ప్రభుత్వం వైసీపీ నాయకులు ఏ విధంగా దేవస్థానం నిధులను దోచేశారో ప్రజలందరూ చూసి శ్రీకాళహస్తి పట్టణంలోని నాలుగుమాడ వీధుల్లో కేవలం 70 ఓట్లు మాత్రమే ఇచ్చిన విషయాన్ని మాజీ ఎమ్మెల్యే గుర్తు చేసుకోవాలని తెలియజేశారు. తమ ప్రభుత్వంలో కూడా మాజీ ఎమ్మెల్యే బియ్యప్ప మధుసూదన్ రెడ్డి వ్యక్తులు రౌడీయిజం చేస్తూ గంజాయిని వెచ్చలవిడిగా అమ్ముకున్నారని, అలాంటి వ్యక్తులు పెంచి పోషిస్తున్న ఘనత గత పాలకులకే దక్కుతుందని, అదే తమ నాయకుడు ప్రస్తుత ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఎక్కడా రౌడీయిజాన్ని కొనసాగించనివ్వకుండా గంజాయిపై ఉక్కుపాదం మోపుతూ ప్రజారంజకమైన పరిపాలన కొనసాగిస్తున్నారని, ప్రజల మన్ననలు పొందుతున్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మంచితనాన్ని చూసి ఓర్వలేక నేడు మాజీ ఎమ్మెల్యే ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారని, ఎక్కడైనా ఇటువంటి ప్రచారాలు మానుకోకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే బియ్యప్ప మధుసూదన్ రెడ్డికి తగిన విధంగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. వచ్చిన ఎమ్మెల్యే గంగజాతర కమిటీలందరినీ కూడా వద్దని చెప్పి వాళ్ళ దగ్గరుండే పుస్తకాలంతా కూడా లాక్కున్నామని ఒక అబద్ధపు ప్రచారం కాళహస్తి ప్రజలకి ఈయన సందేశం పంపించాడు, ఈరోజు పంపించాడు. మరి మేము ఈరోజు అడుగుతున్నాం మధుసూదన్ రెడ్డి గారిని, మీకు ఎవరు చెప్పారు? ఎమ్మెల్యే గారు గత 4 రోజులుగా విజయవాడలో ఉన్నారు, ఈరోజు నుంచి అసెంబ్లీ జరుగుతుంది. ఎవరు కమిటీలు వేశారు? ఇన్ని సంవత్సరాలు గత 5 సంవత్సరాలు ఎవరున్నారు కమిటీల్లో? కాళహస్తి ప్రజలకు అందరికీ తెలుసు. ఎవరెవరు ఎంతెంత వసూలు చేసుకుని తినేసి గంగమ్మ జాతర అయిన తర్వాత ఎక్కడెక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారో కాళహస్తి ప్రజలకు అందరికీ తెలియదు అనుకుంటున్నారా మీరు? ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు ఇంకా కూడా అందరినీ కలుపుకొని పోయి ప్రశాంతంగా గంగమ్మ జాతరలు చెయ్యని చెప్తాడే కానీ ఇలాంటి వసూళ్లు చెయ్యి, మీరు తినండి, నేనే కమిటీలు నేస్తున్నాను, మేమే ఉండాలనే అలాంటి ఆలోచన కూడా బొజ్జల కుటుంబానికి లేదనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం నీకు ఎంతైనా ఉందనేది కూడా తెలియపరుస్తుంది. తప్ప మాటలు మాట్లాడితే మటుకు చూస్తూ ఊరుకుండేది లేదు కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా అర్థం చేసుకోండి, అర్థం చేసుకొని మాట్లాడాల్సిందిగా కోరుకుంటూ ఇక మీదటగానే మా ఎమ్మెల్యే పైన నిమ్మదలేస్తే మటుకు మేము ఊరుకునేది లేదు.